జేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు మండలం కూచకయ్యలపూడి గ్రామంలో ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న రావి వెంకటేశ్వరరావు వైసీపీ దుర్మార్గపు పాలనకు అంతం పలికేందుకు రాబోయే ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్న రావి ప్రభుత్వంపై విషయం కక్కే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న ఈనాడు దినపత్రికను దగ్ధం చేసిన వైసీపీ సోషల్ మీడియా సభ్యులు ఎల్లో మీడియా రాస్తున్న అసత్య ప్రచారాలను ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్న సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు పవన్ ఫిబ్రవరి నెల ఆఖరికే పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో బాణుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజలు రాబోయే మూడు నెలలు భారీగా బాణుడి ప్రతాపం ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రతిపక్షాలపై దాడులు అక్రమ అరెస్టులు ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తూ వైకాపా పాలన కొనసాగిస్తున్నారని ఇటువంటి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే ప్రజలు చైతన్యవంతులై 2024లో మరలా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కూచయ్యకయ్యలపూడి గ్రామంలో ఇదేవి కర్మ రాష్ట్రానికి అనే పేరుతో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు పర్యటించడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో నేడు నెలకొన్న పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలపై పోలీసుల చేత ఏ విధంగా దాడులు చేయిస్తున్నారు వివరిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి వైకాపా దుర్మార్గ పాలనకు అంతం పలకాలని కోరడం జరిగింది. 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తున్న కొడాలి నాని నేటికి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని సైతం నియోజకవర్గంలో చేసిన పాపాన పోలేదని ఎన్నికల సమయం నాటికి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న సమస్యలను విస్మరిస్తున్న కొడాలి నానికి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన కోరడం జరిగింది. కార్యక్రమంలో పొట్లూరి ఈశ్వరరావు, అడసుమిల్లి రమేష్, ఆలూరి వెంకటేశ్వరరావు, కొడాలి వెంకటేశ్వరరావు, ఊరా సునీల్ తదితరులు పాల్గొన్నారు. కర్మాలకు వచ్చింది వాళ్ళు అమ్ముకోవాలంటే మన వల్ల కాట్లా ఏం చేయాలి దాన్ని ఇదేం కర్మ దాని దృష్టి పెట్టి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళ కష్టపడి పండిస్తున్నాడు రైతు ఎందుకు అనవసరంగా వచ్చి దాంట్లో ఏళ్ళు పెట్టి ఎంత ఇబ్బందులు పెడతాడు మిల్లులు కూడా అదే జరగబోతుంది. ఒకసారి ఆలోచించేయండి అండి. మంచి 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 గన్నవరంలో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న ప్రముఖ దినపత్రికను గుడివాడ వైసీపీ సోషల్ మీడియా సభ్యులు దగ్ధం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను గాయపరిచిన ఘటనలో పట్టాభి అరెస్ట్ చేస్తే ప్రభుత్వంపై బురద జల్లే విధంగా కథనాలు రాస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు పవన్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు పవన్ నేతృత్వంలో ఈనాడు దినపత్రికలను దగ్ధం చేయడం జరిగింది. గన్నవరం ఘటన అనంతరం పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వమే పట్టాభిని కావాలని అరెస్ట్ చేయించిందంటూ కథనాలు రాయటమే కాకుండా పాత ఫోటోలను ముద్రించి పట్టాభిని పోలీసులు కొట్టారంటూ ప్రభుత్వం విషం కక్కేలా అవాస్తవాలను ప్రచారం చేయడం జరిగిందని ఇటువంటి తప్పుడు కథనాలు రాస్తున్న దినపత్రికలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు దినపత్రికలను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పవన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోట రాజేష్ మరియు వైసీపీ సోషల్ మీడియా సభ్యులు, వైసీపీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య మణుగడలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న పాత్రికా రంగాన్ని ఈనాడు అనే దినపత్రిక ద్వారా ఈనాడు యాజమాన్యం రామోజీరావు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. దాన్ని విద్యార్థి విభాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనికి నచ్చిన పార్టీ ఏదైతే అధికారంలో ఉంటే ఆయన్ని ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా దాన్ని ప్రశ్నించని రామోజీ ఈరోజు అన్నీ అభివృద్ధి పరంగా ఎంతో మేలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడు. అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపుకోవాలి, లేదంటే ఇక ముందు చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాల ప్రకారం స్వచ్ఛందంగా ప్రజలు పత్రికా రంగం ద్వారా స్వచ్ఛందంగా మంచి నిజాలు సత్యాలు చెప్పాలి. అదే ఆ సత్యాలు చెప్పకుండా అసత్యాలు చెప్తున్నాడు. వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారు విద్యార్థులకి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే అమ్మఒడి కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అవన్నీ రామోజీరావు కంటికి కనిపించకుండా ఏదైతే
నిన్న మొన్న గన్నవరంలో జరిగిన ఘటనని పట్టాభిపై ఎటువంటి చేయి చేసుకోకపోయినా పట్టాభిని కొట్టారు అని రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన పోస్టుల్ని పెట్టి మెయిన్ పేపర్ల ముద్రించి పట్టాభి గొప్పవాడు ఏం పట్టాభి బుద్ధిమంతుడు ఎటువంటి తప్పు చేయలేదు కానీ నిన్న పోలీసులు స్టేషన్లో పెట్టి కొట్టారు అని మెయిన్ పేజీలో రాయడం జరుగుతుంది అసంతే తప్పుడు ప్రచారం మానుకోకపోతే ఇప్పుడు అతని పేపర్నే తగలబెట్టాం ఇక ముందు ముందు చేసే కార్యక్రమాలకు ఇక రామోజీ గారు ఓకే వదిలేస్తున్నామని విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రామోజీరావు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సత్య ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కారణం ఏమనగా గత కొన్ని రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో పట్టాభి అనే ఒక థర్డ్ క్లాస్ ఫెలో సీఎం పై అలాగే మంత్రులపై అలాగే ఎమ్మెల్యేలపై దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినటువంటి మాట్లాడటం జరిగింది దానిపై గన్నవరంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా వాడు చేసిన సవాళ్ళ కారణంగా కొన్ని పరిణామాలు జరిగినాయి దాని నిమిత్తం అదే ఎవడైతే కొమ్మారెడ్డి పట్టాభి అనేవాడు ఉన్నాడో థర్డ్ క్లాస్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వాడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే వాడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాడు ఎవడ మీద అయితే దాడి చేయించాడో వాడు ఎవడైతే సీఏ కనకారావు గారి మీద దాడి చేయించాడో సీఏ కనకారావు గారి వాంగ్మూలం ప్రకారం అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది అతను జైల్లో వేయడం జరిగింది అయితే నిన్న చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గం వెళ్ళి అక్కడ సందర్శించి ఆ స్థానిక సీఐ గారు ఎవరైతే కనకారావు గారు ఉన్నారో ఆయన మీద దుర్భాష ఆడటం జరిగింది అతను ఎస్సీ కాదు బీసీసీ అని అతను ఎస్సీ కోటాలో ఆయన ఎస్ఐ ఉద్యోగం పొందాడు అట్లాగే ఆయన ఎస్ఐ ఉద్యోగం చేస్తున్నాడు గత 2 సంవత్సరాల నుంచి అక్కడ కానీ ఎస్సీలంటే పడని ఎస్సీలంటే నచ్చని ఎస్సీలంటే ఏ విధమైన గౌరవం లేని చంద్రబాబు నాయుడు నిన్న ఎస్సీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం అట్లాగే నిన్న మేము ఎస్సీ ఎస్టీ సంఘం తరఫున కూడా ఖండించాం అట్లాగే ఈనాడు రామోజీరావు గత 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏదైతే పట్టాభి అనేవాడు ఉన్నాడో వాడిపైన వాడు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతని మీద దాడి చేయడం జరిగిందో ఏదో జరిగిందో అతని మీద అతనికి కాళ్ళకు దెబ్బలు తగిలినాయి ఆ 2 సంవత్సరాల క్రితం జరిగిన ఆ దెబ్బల్ని మొన్న ఈనాడు పేపర్లో పట్టాభిపై దాడి పట్టాభిని కొట్టారు అనే ఒక శీర్షికతో వాడు ఈనాడు పేపర్లో ప్రచారం చేయడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో మీడియా అనే మీడియా అది సక్రమమైన మార్గంలో నడవకుండా ఈనాడు రామోజీరావు అనేవాడి ఒక ఉన్మాది చేతిలో పట్టడం వల్ల దీన్ని రకరకాలుగా ప్రచురించడం జరుగుతుంది అయితే దాన్ని మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరఫున మేము ఆధారాలతో సహా ఖండించడం దాని యొక్క నిజనిజాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఇది జరిగిన నేపథ్యంలో వాడు తప్పు తెలుసుకొని ఈనాడు రామోజీరావు తప్పు తెలుసుకొని ఫస్ట్ టైం ఆవిడ జీవితంలో ఈనాడు రామోజీరావు అనేవాడు ఒక వివరణ ఇవ్వడం జరిగింది గత ఏదైతే 3 రోజుల క్రితం ప్రచురించిన పట్టాభిని కొట్టారు అనే శీర్షికని ఖండిస్తూ వాడు వివరణ ఇచ్చాడు ఇది తప్పు జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి వాడు చెప్పడం జరిగింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా నీచం ఇంతకన్నా చండాలం ఏమన్నా ఉందా
గుడివాడలో అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయమందు స్వామివారిని నిత్యం భక్తులు సందర్శించుకోవడమే కాకుండా కోరిన కోరికలు తీరిన అనంతరం స్వామివారికి తమ మొక్కులను తీర్చుకోవడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ శణ్ముగం తెలియజేశారు। గుడివాడ బంటమిల్లి రోడ్డులో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి కేజీ 95 గ్రాముల వెండిపళ్ళెంను జీ వెంకటకృష్ణ కిషోర్ స్వామివారి కైకర్యాల నిమిత్తం ఆలయ కార్యనిర్వహణాధికారి అందించడం జరిగింది। ఈ సందర్భంగా ఆలయీవో నటరాజన్ శణ్ముగం మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే స్వామిగా నిత్యం కైంకర్యాలు అందుకుంటున్న భీమేశ్వర స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలలో ఉపయోగించుకునేందుకు గాను ఈ రోజు వెంకటకృష్ణ కిషోర్ వెండిపళ్ళెం అందించడం జరిగిందని స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉండాలని వారు చేసే వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చంద్రాల హరివాం రాంబాబు, మాజీ చైర్మన్ ఎర్రంశెట్టి నాంచరయ్య, ట్రస్ట్ మెంబర్స్ రావులకొల్లు సుబ్రహ్మణ్యం, నల్లపోతు శ్రీనివాసరావు, ఏలూరు వీరయ్య తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మన గుడివాడ పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానమునకు గుడివాడ వాస్తువులు గానుగుల వెంకట కృష్ణ కిషోర్ గారు ఫైనాన్షియర్ స్వామివారికి అమ్మవారికి ఒక వెండి పళ్ళెాన్ని బహుకరించారు। దాని ఒక వెయిట్ 1 కేజీ 97 గ్రాములు, బంగారు పువ్వు వచ్చి 500 మిల్లీగ్రాములు। ఈ వారు స్వామివారికి బహుకరించినారన ఈ పల్లెవాడ నిత్యం స్వామివారి కైంకర్యానికి వినియోగిస్తామని ఆయన మనవి చేసుకుంటున్నా। అలాగే రేపు ఉదయం మేము రెనోవేషన్ చేస్తున్న ఈ దేవాలయాన్ని కూడా ఆయన విరాళం ఇస్తామని చెప్పి 41000కి తగ్గకుండా ఇస్తాను, 41000కి తగ్గకుండా ఆయన ఇస్తారని చెప్పి మాట ఇస్తున్నారు। అది కూడా రేపు ఆయన చెక్ ఆయన దగ్గర తీసుకుంటున్నా। ధన్యవాదాలు। ఓం నమః శివాయ। స్వామివారికి సమర్పించిన వెండి పళ్ళాన్ని ఆ స్వామివారికి నిత్యం వాడతామని మా యువ గారు తెలియజేశారు, సంతోషం। అలాగే మా అన్నయ్య కృష్ణ కిషోర్ అభివృద్ధి నిమిత్తం 41000 రూపాయలు రేపు ఇస్తానని ప్రకటించారు। వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు అలవేళ రక్షించి ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఆయన రక్షించాలని మనసారా కోరుకుంటున్నాను। నమస్తే। జై శ్రీమన్నారాయణ శ్రీ భ్రమరాంబిక సమేత అమృత లింగేశ్వర స్వామి ఆయన పాహిమం, శ్రీ భ్రమరాంబిక సమేత ఈ గంగాభారతి సమేత భీమశంకర స్వామివారి అమృతలింగేశ్వర స్వామివారికి వెండి పళ్ళెని సమర్పించుకోవడం మహాదా ఆనందదాయకంగా ఉంది। అట్లాగే ఈ దేవస్థానం పునర్నిర్మాణం జరగాలని ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నాను। అందులో భాగంగానే అతి సామాన్యుడైనా కూడా 41000 రూపాయలకు తగ్గకుండా వారికి దేవాలయం చైర్మన్ గారికి తెచ్చిస్తాను 1-2 రోజుల్లో చెక్కు। ఈ సందర్భంగా ఈ అవకాశం స్వామి ఆయనే ఇచ్చాడు, ఆయనకి ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది। ఓం నమః శివాయ। బుల్టన్ లెషర్ బ్రేక్ తీసుకుందాం। వెల్కమ్ బ్యాక్। టీబీ రహిత భారతదేశంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సూచనల మేరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాకుండా టీబీ వ్యాధి సోకిన వారికి పూర్తి వైద్యంతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు గాను ఆర్థిక సహాయం సైతం ప్రభుత్వం నుండి అందించడం జరుగుతుందని టీబీ విభాగ సూపర్వైజర్ తెలియజేశారు। కృష్ణా జిల్లా గుడివాడ టీబీ రహిత దేశంగా మార్చేందుకు గాను కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఆరోగ్య శాఖ విభాగం నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీబీ విభాగ సూపర్వైజర్ సమరం తెలియజేశారు। ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించడమే కాకుండా స్థానికంగా ఉన్న ఆశా వర్కర్లచే ఎవరైనా టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కనపడితే అటువంటి వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి ఒకవేళ నిర్ధారణలో వారికి టీబీ వద్దని గుర్తిస్తే ప్రభుత్వం నుండి పూర్తిగా వైద్యం అందించడమే కాకుండా కుటుంబ పోషణ ఆహారం కొనుగోలు చేసేందుకు గాను ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం సైతం అందించడం జరుగుతుందని చేశారు। కుటుంబంలో ఎవరికైనా ఒకరికి వ్యాధి అంటుకుంటే వారి నుండి ఇంకొకరికి అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కావున ఎవరైనా దగ్గు, జలుబు, నీరసం వంటి లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు చేరుకుని పరీక్షలు చేయించుకోవాలని సూచించడం జరిగింది। మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు ఇద్దరు చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల। మరి ఈ విధంగా పరిస్థితులు అవుతుంది, ఎంతో మంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లి పాది ఆ యొక్క స్కూల్కి కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది, ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు। అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి। ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం, అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో
మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు 2025 కల్లా తీపి రహిత దేశం చేయాలి అనే కృతనిశ్చయంతో ఉన్నారు ఆయన. అన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం, సమ్మ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి, అంటే సస్పెక్టివ్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రైట్ టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి. టీబీ అనేది రెండు రకాలు ఉన్నాయి, పల్మనరీ టీబీ ఉంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది. పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది, అది 85% లంగ్స్కి వస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ అనేది 15% ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగం అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు. ఒక తల వెంట్రుకలకు, చేతి కాళ్ళు, గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ ప్రాంత ఏ పార్ట్కైనా రావచ్చని తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్, 85% ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మిన ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే 10 నుండి 15 మందికి వినిపిస్తాడు ఆ యొక్క వ్యక్తి. అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీని గురించి మనం ఏ విధంగా హెచ్చు చేసుకోవాలి, ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 6 నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, తమడితో పాటు రక్తపు జీరపడడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు పరీక్ష చేస్తున్నారు. ఫిబ్రవరి నెల చివరి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పగటి పూట బయటకు రావాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూర్తిగా ఎండాకాలం రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో వారుడి తాపానికి తాళలేక బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ వేసవి కాలం పూర్తిగా రాకముందే ఫిబ్రవరి నెల ఆఖరికి ఎండ తీవ్రత భారీగా పెరగడంతో ఎండ తాకిడికి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు పట్టణంలో నెలకొంటున్నాయి. ఉదయం 8 గంటల నుండి వారుడు తన ప్రతాపాన్ని చూపించడంతో పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఎండ తాకిడికి తట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డాక్టర్లు సైతం వాతావరణంలో ఒకసారిగా వస్తున్న మార్పుల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని, కావున బయటకు వచ్చేవారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ అధికంగా ఉన్నప్పుడు వృద్ధులు, చంటి పిల్లలను బయటకు తీసుకురాకుండా ఉండడం మంచిదని సూచించారు. ఫిబ్రవరి నెలలోనే ఈ విధంగా ఎండలు వీస్తుంటే మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు తీవ్రంగా వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుణధర మేరీ మాత ఉత్సవాల అనంతరం అంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా వెన్ననపూడి లూర్దు మాత మహోత్సవాలు జరుగుతాయని, ఈ వేడుకలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుండి తరలిరావడం జరుగుతుందని ఫాదర్ ప్రశాంత్ తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం వెన్ననపూడి గ్రామంలో లూర్దు మాత ఆలయం నందు మార్చి 9వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే మహోత్సవాలకు గాను గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఫాదర్ ప్రశాంత్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా గుణదల మేరీమాత ఉత్సవ అనంతరం ప్రతి సంవత్సరం మార్చి నెలలో 9, 10, 11 3 రోజుల పాటు వెన్ననపూడి లూర్దు మాత మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, ఏడాది కూడా భారీ స్థాయిలో మహోత్సవ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ 3 రోజుల పాటు అనేక మంది దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చి దైవ సందేశాన్ని అందించడమే కాకుండా ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించడం జరుగుతుందని, కావున క్రైస్తవ విశ్వాసులు అందరూ వెన్నెలపూడి లూర్దు మాత ఉత్సవాలకు తరలివచ్చి జయప్రదం చేయాలని ఫాదర్ ప్రశాంత్ తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం వెన్ననపూడి లూర్దు మాత మహోత్సవాలు ఎంతో వైభవంగా మార్చి 9, 10, 11 తారీఖులో జరుగుతున్న రీతిగా ఈ సంవత్సరం కూడా మార్చి 9, 10, 11 తారీఖులలో ఈ వెన్ననపూడి లూర్దు మాత మహోత్సవాలు నిర్వహించాలని కమిటీ వారితో కలిసి విచారణ సభ్యులంతా నిర్ణయించడం జరిగింది. దీనికి గాను
28వ తారీఖు నుండి 9 రోజుల పాటు ఈ పండుగల కొరకు సిద్ధపడేటువంటి నవదిన జపాలు జరుగుతాయి. పండుగ సందర్భాన మొదటి రోజు ఈ పండుగను ప్రారంభిస్తూ గుడివాడ వికారియట్ వికార్పరం గారు, రెవరెండ్ ఫాదర్ గుచ్చుల మైకిల్ గారు, మౌంట్ కార్మెల్ చర్చ్ విచారణ గురువులు సమిష్టి దివ్య బలిపూజ నడిపించి పతాకావిష్కరణ ద్వారా లాంఛనంగా ఈ పండుగలను ప్రారంభిస్తారు. మార్చి 9వ తారీఖున విజయవాడ మేత్రాశ్రమంలో గత సంవత్సరం నూతనంగా అభిషేకం పొందినటువంటి గురువులు ఫాదర్ కూరెళ్ల వినోద్, ఫాదర్ అందుగుల శ్రీకాంత్, ఫాదర్ మొండ్రు కిషోర్ బాబు మరియు ఫాదర్ బొట్టు వినయ్ గారు సమిష్టి దేవ బలి పూజ నడిపించి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆ రోజు మానికొండ గ్రామం ఉప్పులూరు విచారణ వారు భక్తిగీతాలను ఆలపిస్తారు. తదనంతరం విచారణలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేవాతి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత మన గుడివాడ శాసనసభ్యులు శ్రీ కొడాల నాన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సిల్వర్ధారి అనేటువంటి బైబిల్ నాటకం బ్రదర్ జోసెఫ్ తంబి నాట్య మండలి ఉప్పులూరు వారిచే ప్రదర్శితమవుతూ ఉంటుంది. ఇక 10వ తారీఖు శుక్రవారం 3 గంటలకు మరియ తల్లి తేరు ప్రదక్షిణ. ఆ తర్వాత విజయవాడ మేత్రాశ్రమంలో 25 వసంతాల గురుత్వ జీవితాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి రజిత జూబిలీ గురువులు ఫాదర్ బసల థామస్, ఫాదర్ తెనాలి థామస్, ఫాదర్ పోలిశెట్టి జయరాజు మరియు ఫాదర్ దారాబాలస్వామి గారు సమిష్టి దీప బలి పూజ నడిపించి దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆ తర్వాత ఆ పూజలో కొండపాములూరు విచారణ గాయక బృందం భక్తి గీతాలను ఆలపిస్తారు. అటు తర్వాత మన కొడాల నాన్నగారి శాసనసభ్యులు కొడాల నాన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అటు వెనుక ధర్మ విజయం అనేటువంటి బైబిల్ నాటకం భక్తి యోగ చరిత్ర ఆంధ్ర క్రైస్తవ నాటక కళా పరిషత్ కైలే కృపాదానం గారి బృందం మానూరు వారు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఇక చివరిగా పండుగ రోజు 11వ తారీఖు యథావిధిగా ప్రతిరోజు జరిగిన విధంగా 3 గంటలకి మరియ తల్లి తేరు ప్రదక్షిణ. ఆ తర్వాత మన విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహాగణిత వహించినటువంటి శ్రీ తలగతోటి జోసెఫ్ రాజారావు గారు సమిష్టి దేవ బలి పూజను అర్పిస్తారు. ఆయనతో పాటు పలువురు గురువులు దేవాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొంటారు. ఆ రోజున వెనపూడి విచారణ గాయక బృందం భక్తి గీతాలను ఆలపిస్తారు. అటు వెనుక దాతలకు ఘన సన్మానం జరుగుతూ ఉంటుంది. ఆ వెనుక రాత్రి 10:30 గంటలకు లాజరు ధనవంతుడు అనేటువంటి గొప్ప బైబిల్ నాటకం శ్రీ గుమ్మడి జయరాజ్ గారి పుత్రుడు శ్రీ గుమ్మడి జీవన్ బాబు గారి బృందం విజయవాడ వారిచే ఈ నాటకం ప్రారంభించబడుతుంది. ఇటువంటి శుభతరుణంలో భక్తులకు విశ్వాసులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం, ఈ పండుగలో అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనండి, ఆ మరియ తల్లి లూర్దిమాత దీవెనలు పొందండి, వచ్చే వారందరూ కూడా అత్యుతంగా ఈ పండుగలో పాల్గొనని మనవి చేస్తూ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మేమందరము కూడా మీ అందరి కొరకు కూడా ఈ పండుగలో ప్రార్థన చేస్తాం. గుడ్లవల్లేరు మండలం కూచకయ్యలపూడి గ్రామంలో ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న రావి వెంకటేశ్వరరావు వైసీపీ దుర్మార్గపు పాలనకు అంతం పలికేందుకు రాబోయే ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్న రావి ప్రభుత్వంపై విషయం కక్కే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న ఈనాడు దినపత్రికను దగ్ధం చేసిన వైసీపీ సోషల్ మీడియా సభ్యులు ఎల్లో మీడియా రాస్తున్న అసత్య ప్రచారాలను ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్న సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు పవన్ ఫిబ్రవరి నెల ఆఖరికే పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో బానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజలు
రాబోయే మూడు నెలలు భారీగా బాణడి ప్రతాపం ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు. ఇవి ఇప్పుడు ఒక స్మరణ బ్రేక్ తో మళ్ళీ కలుద్దాం.